సరదాగా కోడిపందాలు వేసుకోవచ్చని అంటున్నారు మంత్రి గంటా శ్రీనివాసరావు. సాంప్రదాయ క్రీడగా భావిస్తున్న కోడిపందాల విషయంలో చట్టాలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అనాదిగా వస్తున్న కోడిపందాలను జూదంగా మార్చి అల్లర్లను ప్రేరేపిస్తే చట్ట ప్రకారం తగిన చర్యలు తప్పవని చెప్పారు. విశాఖలో మీడియాతో కోడిపందాల వ్యవహారంపై వస్తున్న వార్తలపై ప్రస్తావిస్తూ సాంప్రదాయ ముసుగులో జీవహింసలకు పాల్పడితే పోలీసులు స్పందించాల్సిన అవసరం ఉందని, అందుకు అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన సూచనలు పరిగణలోకి తీసుకోవాలని అన్నారు. తమిళనాడులో జల్లికట్టు క్రీడా సాంప్రదాయంగా వస్తున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోనూ కోడిపందాలు సాంప్రదాయ క్రీడగా వస్తోందని, అయితే కోడికి కత్తులు కడితే చట్ట వ్యతిరేకమని అన్నారు. అలాగే చట్టాలకు లోబడి సాంప్రదాయాలను అనుసరించాలని, లేకుంటే చర్యలు తప్పవని మరోసారి స్పష్టం చేశారు. టెలిఫోన్ చోటే అన్న ఒకటి, మనకి అనాది కాలం నుంచి వస్తున్న ఆచారాలు సాంప్రదాయాలు ఒకవైపు, రెండోది చట్టాలు రెండో వైపు. ఏదైతే కొన్ని కొన్ని పండుగలకి, మరి ప్రత్యేకించి కొన్ని కొన్ని జిల్లాల్లో, మరి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి లాంటి జిల్లాల్లో అయితే ఈ సంక్రాంతికి కోడి పెద్దలు అనేది ఒక ఆనవాయితీగా వస్తూ ఉంది. అలాగే తమిళనాడులో ఈ జల్లికట్టు కావచ్చు, లేకపోతే ఇంకో చోట ఇంకొక ఈవెంట్స్ కావచ్చు, ఇట్లాంటివి కూడా వాళ్ళు సాంప్రదాయాలుగా ఎన్నో ఏళ్ళ నుంచి చేస్తున్న కార్యక్రమాలు ఇవి. వీటి మీద ఇటీవల న్యాయస్థానాలు జోక్యం చేసుకొని వీటిలో కొన్ని నిబంధనలు విధించడం జరిగింది. సాంప్రదాయాలను గౌరవించాలి, బట్ అట్ ద సేమ్ టైం చట్టాలను కూడా మనం గౌరవించాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఈరోజు ఏదైతే కోర్టు డైరెక్షన్లు ఇచ్చినాయో ఆ కోర్టు డైరెక్షన్ ప్రకారం మనం నడుచుకోవాల్సిన బాధ్యత మనందరిపైన కూడా ఉంది. కొన్ని చోట్ల వాటిని వైలేట్ చేస్తున్నట్టుగా కొంత రిపోర్ట్స్ రూమర్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఎక్కడైతే అటువంటి వైలేషన్స్ ఈ నిబంధనలు అతిక్రమించి చేస్తున్న వాళ్ళ దగ్గర ఏం చేయాలి ఏంటి అనేది అధికారులు ఆల్రెడీ వాళ్ళ దగ్గర డిస్కస్ చేస్తారు. కంట్రోల్ చేయడం సరదాగా.